అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం బీటెక్ ఫైనల్ ఇయర్ కి సంబంధించి చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళకి సంబంధించినటువంటి పార్ట్ టైం జాబ్స్ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. సో ఇది ఏ రకమైనటువంటి పార్ట్ టైం జాబ్, మీ వర్క్ నేచర్ ఎలా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. యాక్చువల్గా మాది జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి, జోష్ కన్సల్టెన్సీ అని కూడా అంటారు దీన్ని. మేము 5 రకాలైనటువంటి బిజినెస్ని ఆపరేట్ చేస్తాం. ఫస్ట్ది వచ్చేసి మేము ఒక అడ్మిషన్ కన్సల్టెంట్. నేను అంటే కాలేజీలకి, యూనివర్సిటీస్కి, ప్రైవేట్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్ వీటన్నిటి కూడా అడ్మిషన్ చేస్తుంటాను. ఇది ఫస్ట్ జాబ్ మా దగ్గర అవైలబిలిటీ ఉంది. సెకండ్ వచ్చేసి మాది ఓవర్సీస్ అడ్మిషన్ కన్సల్టెన్సీ, అంటే యుఎస్కి, ఆస్ట్రేలియా, కెనడా, యూరోప్కి ఎవరైతే అడ్మిషన్స్ కోసం వెళ్తారో వీళ్ళకి సంబంధించి మేము అడ్వైజ్ చేయటము, వాళ్ళకి వీసా ప్రాసెస్ చేయటం ఇదంతా కూడా చేస్తుంటాం. ఇది రెండో పని. మూడోది వచ్చేసి మేము ఫారిన్ లాంగ్వేజెస్ నేర్పిస్తాం, విదేశాలకు వెళ్ళేటువంటి జర్మన్, జపనీస్, ఫ్రెంచ్ ఇలాంటివి. నాలుగోది వచ్చేసి మాది సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే ఫుల్ స్టాక్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ ఇటువంటివన్నీ కూడా మా ఇన్స్టిట్యూట్లో టీచ్ చేస్తాం. అండ్ ఐదోది మాది ప్లేస్మెంట్ కన్సల్టెన్సీ. సో ఒక ప్లేస్మెంట్ చేయాలన్నట్లయితే చాలా ఫ్యాక్టర్స్ అవసరం పడతాయి. ఈ ప్లేస్మెంట్కి సంబంధించినటువంటిది అంతా కూడా చేసి పిల్లవాడిని రకరకాల ఎగ్జామ్స్కి త్రో చేయటం, వాళ్ళకి కొన్ని అఫీషియల్గా, అన్అఫీషియల్గా ఏదైతే హెల్ప్ అవసరం పడుతుందో ఒక వాళ్ళ ఉద్యోగంలో చేరడానికి, ఇవన్నీ కూడా హెల్ప్ చేసి పెడతాం, దానికి అమౌంట్ తీసుకుంటాం. అట్లా మేము 5 రకాల బిజినెస్ని ఆపరేట్ చేస్తాం. మీరు గమనించండి విద్యార్థులారా, ఇవన్నీ కూడా స్టూడెంట్ రిలవెంట్ ఉన్నటువంటి డిఫరెంట్ సెక్టర్స్, నేను చెప్పిన మేజర్ సెక్టర్స్. ఇవి కాకుండా కొన్ని చిన్న చిన్న హెల్ప్స్ చాలా ఉంటాయి స్టూడెంట్స్కి అవసరమని, అవన్నీ కూడా మేము చేస్తూ ఉంటాం. సో నేను ఈ వీడియోని ఎవరినైనా అయితే అడ్రస్ చేస్తున్నాను, వాళ్ళందరూ కూడా బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మోస్ట్లీ. కొద్దిమంది డిగ్రీ పిల్లలు కూడా ఉండొచ్చు, బట్ మేజర్గా డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నారు. ఒక్కసారి మనం ఈ 4 జీవితాన్ని ఒకసారి తిరిగి చూసుకున్నాం. నేను దాదాపు 17-18 సంవత్సరాల నుంచి అడ్మిషన్ చేస్తాను సీనియర్ కన్సల్టెంట్ని. ఎన్నో హోప్స్తో ఇంజనీరింగ్ వ్యవస్థలోకి మీరు వచ్చారు, డొనేషన్లు కట్టి వచ్చారు, కొంతమంది 5 లక్షలు కట్టారు, కొంతమంది 10 లక్షలు డొనేషన్లు కట్టి వచ్చారు. మీ టైంలో చాలా మంది విద్యార్థులు కౌన్సిలింగ్ ద్వారా కానీ, మేనేజ్మెంట్ ద్వారా కానీ చాలా 1000 ప్రయాసాలు కోర్చి వచ్చి ఇంజనీరింగ్ కాలేజీలో చేరారు. ఒకసారి ఈ 4 తిరగేసుకుంటే ప్లేస్మెంట్స్ ఇస్తానని ప్రామిస్ చేసినటువంటి కాలేజీలు ఆల్మోస్ట్ చేతులెత్తేసినట్టే. ఏదో ఒక 4-5 కాలేజీలు తప్పనిచ్చి మిగిలిన దగ్గర 150 కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు అయితే పర్టికులర్గా రెసెషన్ ఉంది, కాలేజీ వాళ్ళు మీకు ఏమి నేర్పించలేదు. ఇది క్లియర్. అది మీకు ఎప్పుడు అర్థమై ఉంటుంది అంటే, ఎందుకంటే చాలామంది పిల్లలు పెద్ద పెద్ద అటానమస్ కాలేజీలు వాటిలో ఇట్లా చేరిన పిల్లలు అయితే మా సీనియర్స్ ప్లేస్మెంట్స్ వచ్చే కదా అని చేరుంటారు. ఒకవైపు నుంచి రెసిషన్ అండ్ ఇంజనీరింగ్ కాలేజీ యొక్క యాజమాన్యాల యొక్క నిర్లక్ష్యం మీ భవిష్యత్తుని ఈరోజు అంధకారంలోకి నెట్టేసింది. ఏం చేయాలని ఆలోచించవద్దు. ఇప్పుడు ఎలాగూ రెసిషన్ ఉంది, 2023 బ్యాచ్ ఎవరైతే మీరు పాస్ అవుట్ కాబోయేటువంటి స్టూడెంట్స్ ఉన్నారో మీకైతే ఆపర్చునిటీస్ నిల్, బయట మార్కెట్ కుండుసున్నా, 0. మీరు ఒక విషయం ఆలోచించండి విద్యార్థులారా, 21 బ్యాచ్ అంటే మీ సూపర్ సీనియర్స్ ఎవరైతే ప్లేస్మెంట్స్ ఆఫర్ లెటర్స్ వచ్చినాయో వాళ్ళకే ఇప్పటి వరకు అతిగతి లేదు. వాళ్ళు అట్టే ఉన్నారు, 22 ప్లేస్మెంట్స్ అయిన వాళ్ళు అట్టే ఉన్నారు, 23 అసలు ప్లేస్మెంట్సే రాలేదు. ఒకవేళ ఎవరన్నా మీకు ఆఫర్ లెటర్ ఇచ్చినా ముందు వెనకాల క్లియర్ చేయకుండా మీకు రారు. సో నెక్స్ట్ 1 మీరు అగమ్యగోచరమైనటువంటి పరిస్థితి. అందరూ మేజర్గా ప్రాజెక్ట్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్లో ఉండి ఉంటారు. మీరు నాతో కలిసి పనిచేసినట్లయితే అట్లీస్ట్ మీ తల్లిదండ్రులు కష్టార్జితం కదా మీరు తీసుకొచ్చి ఇంజనీరింగ్లో పెట్టింది కదా, 5 లక్షలు 10 లక్షలు. నానా కష్టాలు పడే ఆ సెమిస్టర్ సబ్జెక్టులని హోప్ అందరూ క్లియర్ చేసుకున్నారని అనుకుంటున్నా. ఒక్కసారి మీ పేరెంట్స్ని బాధను కూడా ఆలోచించండి. మీరు నాతో కలిసి పనిచేసినట్లయితే అట్లీస్ట్ ఆ ఇంజనీరింగ్ పెట్టినటువంటి డబ్బులన్నీ తిరిగి సంపాదించుకునే ఆప్షన్ మీకు ఉంటుంది. అందరికీ రీచ్ అవ్వకపోవచ్చు నా వీడియో. ఎవరైతే మా దగ్గర ఏజెంట్స్గా రిజిస్టర్ అవుతారో వాళ్ళకి అద్భుతంగా సంపాదించుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు రెసిషన్ వచ్చినా
కోర్స్ లో ఒక్కసారి మెకానికల్ సివిల్ ట్రిపుల్ డల్ అయిపోయినా కాలేజ్ వాళ్ళందరూ బాగానే ఉన్నారుగా. ఇప్పుడు మళ్ళీ మీ కొత్త జూనియర్స్ కి మీ మీద దెబ్బేసే 5 లక్షలు 8 లక్షలు 10 లక్షలు డొనేషన్లు ఆగినారు, మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు కూడా వాళ్ళు వేయడానికి రెడీ అయి కూర్చొని ఉన్నారు. ఓకే, సో ఇందులో మనం చేయడానికి ఏం లేదు, ఇదంతా ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా నడుస్తుంది వాళ్ళ డొనేషన్స్ వ్యవస్థ. వాటిని మనం ఏమి చేయలేము, టచ్ చేయలేము కూడా పరిస్థితి. మనం చేయగలిగింది ఏంది, ఈ 5 రకాలైనటువంటి బిజినెస్లో మీరు నాతో కలిసి పనిచేసినట్లయితే అద్భుతంగా మనం కలిసి నేను 1 రూపాయి సంపాదించుకుంటాను, మీకు కూడా 10 రూపాయలు సంపాదించుకునేదానికి మీకు అవకాశం కల్పిస్తాను. మీకు ఆ టెక్నాలజీ నేను 20 ఏళ్ళు ఏదైతే నేర్చుకున్నాను ఆ టెక్నాలజీని మీకు నేర్పించడం ద్వారా మీరు మాతో కలిసి పనిచేయచ్చు. నేను చెప్తున్నాను కదా, వర్స్ట్ కేసులో మీరు ఒక సీజన్, అంటే సీజన్ అంటే అడ్మిషన్ల యొక్క జాతర అనమాట. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ చూస్తే అసలు మామూలుగా మీకే ఉద్యోగాలు లేక మీరు ఇట్లా చేస్తూ ఉంటే, ఎవరైతే మీ జూనియర్ పిల్లలు ఇప్పుడు రాసేవాళ్ళు అయితే 3 లక్షల 20 వేల మంది రాశారు, కుప్పలు తెప్పలు ఉన్నారు. ఎందుకంటే ఆపర్చునిటీస్ చాలా లిమిటెడ్ ఉన్నాయి. అదేవిధంగా కాలేజీ కూడా చాలా వరకు మూసేయటం వల్ల డిమాండ్ అట్టే ఉంది. వాళ్ళు ఒకవేళ ప్లేస్మెంట్స్ ఇచ్చినా డొనేషన్ అన్న పేరెంట్స్ నానా బాధలు పడి కట్టేదానికే ప్రయత్నం చేస్తారు. మీరు చదివినటువంటి కాలేజీలో నుంచి ఇప్పుడు మీరు 5 లక్షలు డొనేషన్ కూడా చదివింటారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అడగండి, సార్ మీరు 5 లక్షలు డొనేషన్ తీసుకున్నారు నా దగ్గర, కనీసం నేను ఒక స్టూడెంట్ను ఇద్దరు రెఫర్ చేస్తాను, వాళ్ళకన్నా డొనేషన్ లేకుండా చేయమని చెప్పి మీరు నెగోషియేట్ చేయొచ్చు, మాట్లాడవచ్చు. ఎట్లా మాట్లాడాలో నేను నేర్పిస్తాను, చేయండి 10 రూపాయలు మీరు కూడా సంపాదించుకోండి, అడ్మిషన్ క్లోజ్ చేయండి. ప్లేస్మెంట్ ఎలాగో వాళ్ళు రాలేదు. ఎందుకు రాలేదు, మీకు C++ జావా తప్ప ఇంకేం రాదు, ఇది క్లియర్ కదా. కనీసం మీరు బీటెక్ చదివినటువంటి విద్యార్థులు ఒక వెబ్సైట్ అన్న డెవలప్ చేశారా, మీ గిట్హబ్లో అకౌంట్ క్రియేట్ చేసుకున్నారా? పాపం ఈసీఈ సివిల్ మెకానిక్ వాళ్ళు పరిస్థితి ఇంకా దారుణం. నేను చెప్తున్నాను కదా మీరు ఈసీ విద్యార్థులారా, మీకు ఒక్క ప్లేస్మెంట్ కూడా అన్న వచ్చిందా? మీ కాలేజ్ హిస్టరీలో మెజారిటీ ఆఫ్ ది కాలేజెస్, 1-2% కాలేజెస్ వదిలిపెట్టేసింది, నేను వాటి గురించి మాట్లాడలేదు. మెజారిటీ ఆఫ్ ది కాలేజ్లో ఈసీఈ ప్లేస్మెంట్స్, 4 ఏళ్ళు మైక్రోప్రాసెసర్స్, చిప్స్, 8085, 8086 ఇవన్నీ చదవటమైంది. మళ్ళీ సిఆర్టీ ట్రైనింగ్ పోయి C++ జావా నేర్చుకున్నారు. అటు అది ఉద్యోగం రాకపోయా, ఇటు ఇది కూడా పర్ఫెక్ట్గా నేర్చుకునే పరిస్థితి లేకపోయా. టెక్నాలజీ ఎక్కడ నేర్చుకున్నారు మీరు చెప్పండి. ఇప్పుడు బయట మార్కెట్లో ఏఐ ట్రెండింగ్ నడుస్తుంది, ChatGPT వచ్చి 30 కోట్ల ఉద్యోగాలు పోతాయని అంటున్నారు. ఎంతమంది మీరు విద్యార్థులారా మార్కెట్కి ప్రిపేర్ అవుతున్నారు చెప్పండి? ఎంతమంది ChatGPT యూజ్ చేస్తున్నారు? మార్కెట్ ట్రెండ్స్ చాలా విచిత్రంగా నడుస్తుంటాయి. మనం ఆ ట్రెండ్ అనుగుణంగా మనం పోతేనే మనకి భవిష్యత్తు. కాలేజ్ వాళ్ళది ఏముంది, సీజన్ వచ్చేసరికి అడ్మిషన్స్ వస్తాయి, మళ్ళీ ఫలో మన పేరెంట్స్ వస్తారు, మళ్ళీ చేరతారు, వాళ్ళ గల్ల పెట్టి నిండుతుంది, మనం మాత్రం అనాథలం అయిపోతాం కదా. సో ఇలా అనాథలు కాకుండా ఉండాలంటే మీరు, నేను టెక్నికల్ పర్సన్ కూడా, టెక్నికల్ పర్సన్ని, కన్సల్టెంట్ని, ప్లేస్మెంట్ ఆఫీసర్ని, సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ని ఉన్నటువంటి నాకు మిమ్మల్ని సెటిల్ చేయాలనేటువంటి ఆలోచన నాకు కలిగితే డెఫినెట్గా నేను చేయలేనా? జనరల్గా మా దగ్గరికి మీరు వాకింగ్లో కానీ వస్తే 100,000 రూపాయలు ఇస్తే నేను ప్లేస్మెంట్ ఇస్తానని చెప్తాను, 150,000 ఇస్తే ప్లేస్మెంట్ ఇస్తానని చెప్తాను. ఎందుకు, మీరు ఏదైతే మళ్ళీ అందరూ వచ్చి నరేష్ టెక్నాలజీలో పోయి జావా చేస్తారు, జావా అవుట్డేట్ అయిపోయి. నేను చదువుకున్న జావా ఎప్పుడో 15 ఏళ్ల క్రితం, ఇంకా ఎక్కడుంది జావా చెప్పండి? టెక్నాలజీస్ మారిపోతున్నాయి, అవసరాలు మారిపోతున్నాయి, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా అట్లీస్ట్ నౌకరీ పోర్టల్ను ఓపెన్ చేసి ఏముందో చూసుకొని చేసుకుంటే ఉద్యోగాలు వస్తాయి. సో మీకు మీకు అవసరమైనటువంటి హెల్ప్ అంతా నేను చేస్తాను. నాకు మీ దగ్గర నుంచి నేను ఏం కోరుకుంటున్నా, మీరు రెఫరెన్స్ ఇవ్వండి, మీరు స్టేటస్ పెట్టండి, మీకు తెలిసినటువంటి రెఫరెన్సెస్ నాకు ఇవ్వండి. జెన్యున్గా వాళ్ళు కూడా హెల్ప్ అవుతారు, తద్వారా మీరు కూడా హెల్ప్ అవుతారు. దయచేసి ఆలోచించండి, ఓకేనా? దీనికి ఏం లేదు, సింపుల్గా మా దగ్గర ఏజెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, నేను జూమ్ మీటింగ్స్ పెడుతుంటాను ఒక్కొక్క డిపార్ట్మెంట్ వారిగా. జస్ట్ తెలుసుకున్నట్లయితే మీ చుట్టూ ఏమి నడుస్తుంది అట్లీస్ట్ మీకు కూడా తెలుస్తుంది. ఇది మీకు చాలా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం. ఓకే, కమాన్, లెట్ అస్ జాయిన్ అస్. ఓకే, మీరు మనం కలిసి పనిచేద్దాం, మీరు కూడా 10 రూపాయలు సంపాదించుకునే అవకాశాన్ని తప్పనిసరిగా నేర్పిస్తాను. మీకు నెక్స్ట్ 1 ఇయర్ వరకు ఎటువంటి ఆపర్చునిటీస్ లేవు. మీరు పోయి ఇంటి దగ్గర కూర్చున్నారన్నట్లయితే ఈ నేర్చుకున్న 4 ఏళ్ళు అసలు ఏం గుజ్జు నేర్చుకోలేదు. మీరు నేర్చుకున్న అది మార్కెట్కి పనిచేయదు. మీరు నేర్చుకున్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, మీరు నేర్చుకున్నటువంటి C++ కానీ, మీరు తెలుసుకున్నటువంటి నెట్వర్కింగ్ కానీ మార్కెట్లో 10,000 రూపాయలు ఉద్యోగానికి కూడా పనికి రావట్లేదు. ఇది మా బయటకు వచ్చి ప్రయత్నించిన వాళ్ళకి తెలుస్తుంది. అట్లీస్ట్ మీ సీనియర్స్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు అడగడం చెప్తారు. అందరూ లాటరీ కొడుతున్నారు తమ్ముళ్ళు, చెల్లెళ్ళు. సో మీరు నాతో కలిసి పనిచేయండి, మీ తల్లిదండ్రుల బాధల్లో పాలు పంచుకోండి, ఊరికి వెళ్ళొద్దండి. ఎట్టి పరిస్థితుల్లో ఊరికి వెళ్ళారంటే కోర్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు ఇంకో 2-3 మంత్స్లో మీకు అయిపోద్ది, కోర్స్ అయిపోద్ది. కాన్సన్ట్రేట్ చేయండి, మేము చెప్పేటువంటి విషయాల మీద అవగాహన పెంచుకున్నట్లయితే మీరు 10 రూపాయలు సంపాదించుకోవచ్చు, అదేవిధంగా మేము కూడా మీ ద్వారా లబ్ధి పొందుతాం. ఇట్స్ ఏ విన్ విన్ సిచ్యువేషన్.
ఓకేనా? థ్యాంక్ యూ.